మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ప్రాణ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం అంతా పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం శ్రీనివాస్ గారు నమస్తే అండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు మరి ముఖ్యంగా వాళ్ళ పార్టీ క్యాడర్ కి అది అయితే వాళ్ళ చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం ఇవే హాట్ టాపిక్ గా మారుతూ ఉన్నాయి మైత్రి మూవీ మేకర్స్ కి సంబంధించినటువంటి సినిమాలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి పెట్టుబడులు పెట్టారు బాలనేనంటూ జనసేనకి సంబంధించిన ఒక నాయకుడు కామెంట్ చేయటం ఇది కరెక్ట్ కాదు ఎందుకు అంటూ పవన్ కళ్యాణ్ సున్నితంగా వారించినట్టుగా అనిపిస్తోంది ఆ మాటలు వింటుంటే ఓవరాల్గా ఆ ప్రెస్ నోట్ పై పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ఆ సందర్భాలు ఏవైతే ఉన్నాయి మాటలు దానిపై ఏం చెప్తారు అంటే రాజకీయాల్లో ఈ మామూలుగా ఉంటాయి అన్ని పార్టీల్లో కానీ జనసేనలో కొత్త కొద్దిగా సిస్టమేటిక్గా ఉంటుంది కానీ అది ఎవరైతే కేడర్లో ఉన్నవాళ్ళు వాళ్ళు ఆధారాలు లేకుండా ఆరోపించినప్పుడు అది ఎవరికి ఇబ్బంది అవుద్ది అధినేతకే ఇబ్బంది అవుద్ది అధినేతను ఉద్దేశించి బాలినేని గారు ఇలా అన్నారనమాట ఇలా నా మీద ఆరోపణలు చేస్తున్నారు నేను ఆరోపణలు చేస్తే దేనికైనా సిద్ధమే అని చెప్పి ఇది కొద్దిగా ప్రొలాగ్ కాకూడదన్న ఉద్దేశంతో ప్రెస్ రిలీజ్ చేశారు పవన్ గారు మీరన్నట్టు సున్నితంగా శుతిమత్తంగా జనసేన కేడర్కి ఒక దశ దిశ నిర్దేశించాడు మీరేలా ఉండండి ఇలా ఉంటేనే మంచిది లేకపోతే దాని ప్రభావం నాకు ఇబ్బంది అవుద్ది పార్టీకి ఇబ్బంది అవుద్ది అంటే బాసటగా నిలిచారు పవన్ అంటూ కూడా కొన్ని కొన్ని ముందు ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ రాయపాటి అరుణ ఒంగోలు ఇన్సిడెంట్ జరిగినప్పుడు సాక్షాత్ ఎవరైతే బాలినేని అనుచరులు ఉన్నారో వాళ్ళ చేత క్షమాపణ చెప్పించాడు బాలినేని గారు ఆ విషయంలో సర్దుమనిగింది బాలినేని విషయంలో పవన్ గారు మొదటి నుంచి కూడా వాళ్ళిద్దరికి ఒక అండర్స్టాండింగ్ బాలిన ఎప్పుడు వ్యక్తిగతంగా పవన్ ఎప్పుడు బాలినేని వైసీపీలో అనేక మంది విమర్శించిన బాలినేని ఎప్పుడు వ్యక్తిగతంగా పవన్ విమర్శించలేదు అదేవిధంగా బాలినేని అనుచరులు అక్కడున్న జనసేన మహిళా నాయకురాల్ని రాయపట్టాన్ని విమర్శించినప్పుడు ఇలా జరుగుతుంది మీ కేటర్ని ఇచ్చేసుకోండి అని చెప్పి ఒక మాట అన్నప్పుడు ఎంఎంటే వాళ్ళ చేత సారీ చెప్పించాడు అది సద్దుమనిగిపోయింది ఇప్పుడు వచ్చిన ఆరోపణల మీద దాని మీద ఏం చెప్పాడంటే పార్టీని ఒక దశా దిశ లేకపోతే కష్టం అంటే కంట్రోల్ చేయకపోతే ప్రతి ఒక్కళ్ళు మాట్లాడితే ఆ ప్రభావం పార్టీ మీద ఉంటే దానివల్ల ప్రజల్లో అయిపోతాం కానీ ఇక్కడ బాల్య డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ సవాల్ కదా అంటే అనేది కాదు ఇలా ఉంది ఇలా మాట్లాడుతున్నారు మీరు ఒకసారి మీ క్యాడర్ ని చెప్పండి అన్నట్టుగా అనుకోవాలి నిరూపించండి ఆస్తి అశిస్థానం కావాలంటే అసలు ఇక్కడ ఏంటంటే గీతాంజలి గారు ఆలోచించి ఆధారాలతో మీరు రుజువు చేయండి అంతేగాని ఎట్లా పడితే అట్లా మాట్లాడకూడదు అన్నారు తను యొక్క ప్రెస్ రిలీజ్ చేసింద అంటూ కూడా మొదటి అంశం మీరు ఆర్థికపరమైన ఆరోపణలు చేసేటప్పుడు ఒక నాయకుడి పేరు కాదు ఒక వ్యక్తి పేరు డాక్యుమెంటల్ ఎవిడెన్స్ దానికి సంబంధించిన ఉంటే ధ్రువ పత్రాలు కావచ్చు అకార్డింగ్ టు లాలో కూడా ఏమవుతుందంటే మీ లాలో ఆధారాలు చూపిస్తేనే నిలబడేది ఆధారాలు లేకుండా మీరు ఆర్థికపరమైన ఆరోపణలు చేయొద్దు మార్చుకోండి అని చెప్పి ఫస్ట్ అన్నాడు రెండోది మీడియాలో వచ్చిన అంశాలని కావచ్చు దానికి ఎవరో ఏదో అన్ అన్నందుకు కావచ్చు మీరు ఎమ్మట రియాక్ట్ అయ్యి నిరాధారణ ఆరోపణలు చేసేసి దానివల్ల పార్టీకి ఇబ్బంది అవుద్ది అలా కూడా చేయకూడదు అన్నాడు మూడో పాయింట్ వచ్చేదలకి పొత్తుల విషయంపైన సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతుంది దానికి మీరు స్పందించొద్దు సరైన నిర్ణయం అందరికి మేలు చేసే నిర్ణయం త్వరలో చెప్తాను అంటున్నాడు అంటే దానికి మీడియాలో చాలామంది మీడియానే కాకుండా పార్టీలో కేడరు తర్వాత క్రియాశీలకమైన వ్యక్తులు చాలామంది కూడా అసలు పవన్ స్టాండ్ ఏంటి పవన్ బీజేపీతో ఉంటాడా పవన్ టీడీపీతో ఉంటాడా పవన్ బీజేపీ టీడీపీ మొత్తం ముగ్గురు కలిసి పోటీ చేస్తారా లేకపోతే వ్యక్తిగతంగా నూట యాభై డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేస్తారనే యాంగ్జైటీ ఉంది ఈ అక్కడ ఏంటంటే మీడియాలో కూడా చాలామందికి కన్ఫ్యూజన్ ఉండాలి క్యాడర్లో కూడా కన్ఫ్యూజన్ అది చాలా తొందరలో క్లారిఫై చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది పవన్కే ఉంది ఎవరితో పొత్తులో ఉన్నాడని చెప్పేసి డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇంకా దీనిక దీంతో పాటు అండి అతి ముఖ్యమైన అంశం ఏంటంటే చాలా సఖ్యతతో ఉన్నాం మిగతా పార్టీలతో మనం మిగతా పార్టీలతో అంటే టీడీపీ కావచ్చు జనసే బీజేపీతో కావచ్చు సఖ్యత ఉన్నప్పుడు ఆ పార్టీతో ఉన్న చిన్న చిత్తగా పర్సన్స్ మన మీద ఆరోపణ చేస్తే అంటే జనసేన మీద ఆరోపణ చేసినప్పుడు మీరు వ్యక్తిగతంగా వాళ్ళ ఆరోపణ చేశారని ఆలోచించడే కానీ మీరు దాన్ని పార్టీకి ఆపాదించవద్దు రిలేషన్స్ దెబ్బతంటాయి అంటే మధ్య సత్సంబంధాలు అనే దెబ్బతంటాయి ఆ దెబ్బ తినకుండా మీరు సఖ్యత ఉంటే మంచిది అని చెప్పేసి అంటే ఈ నాలుగు అంశాల్లో ఏం కనబడుతుందంటే అంటే గీతాంజలి గారు ఒక స్పష్టమైన ఒక అవగాహన పార్టీలు అనేది చాలా మంది మిగతా పార్టీలు ఇలా ఉండవు ఎలా పడితే ఆలోపణలు చేసుకుంటాయి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తాయి వ్యక్తిగతంగా దోషాలు ఈ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అందరి నాయకుల కంటే పవన్ కళ్యాణ్ గారు దీంట్లో చాలా కోల్పోయాడు నిర్మాణాత్మకంగా కనబడుతుంది నిర్మాణాత్మకంగా ఈయన రిలీజ్ చేశాడు యాక్చువల్గా పవన్ మీద మిగతా పార్టీలు అన్ని కలిసి ప్రత్యేకంగా వ్యక్తిగతంగా ఆరోపణలు చాలాసార్లు చేసినాయి అతని దత్తపుత్రుని కావచ్చు అతని వివాహ విషయాలు కావచ్చు అతని పర్సనల్ అయిపో వాళ్ళ అమ్మగారి అనేక విషయాల్లో ఆరోపణలు చేసిన మొక్క అని ధైర్యంతో ఉన్నాడు రాజకీయాల్లో వచ్చిన తర్వాత సెలబ్రిటీస్కి ఇటువంటి ఇదే వాళ్ళు పాపం వాళ్ళకే తగిలిద్ద ఉద్దేశంతో వదిలేశాడు ఆ క్రమంలో చాలా మంది వాళ్ళు తగ్గారే తప్పితే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ చాలా విఘ్నతో స్థిత ప్రజ్ఞత ప్రదర్శించాడు ఈ తప్పు మనం చేయకూడదు అంటే ఓవరాల్ గా ఈ మాటలు చెప్పారని భావించాలా లేదు కేవలం బాలినేని ఎపిసోడ్ కి సంబంధించి ఇలా మాట్లాడారు లేదు బాలినేని అనేది ఒక విషయం ఇప్పుడు త్వరలో ఎలక్షన్ జరుగుతున్న ఏప్రిల్లో ఇంకా రెండు రాష్ట్రాలు చాలా మంది అభిమానులు ఉంటారు ఆ రాష్ట్రంతో ఈ రాష్ట్రంతో ఇప్పుడు భౌతికంగా విడిపోయినా అక్కడ అభిమానులు ఉన్నారు ఇక్కడ అభిమానులు ఉన్నారు అక్కడ స్పందించే తీరు వల్ల మనకి పార్టీల మధ్య రిలేషన్స్ పార్టీకి ఆపాదిస్తే మీరు ఎవరో ఒకళ్ళు ఆవేశంతో ఆధారాలు లేకుండా ఆర్థికపరమైన ఆరోపణలు ఇప్పుడు బాలినేని కావచ్చు ఇంకొకరు కావచ్చు చేసేటప్పుడు మీకు డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఉంటే ఆధారాలు ఉంటే చేయండి తప్పితే అలా చేయొద్దు పార్టీని దాని దానివల్ల పార్టీ లాస్ అవుద్ది అనేది స్పష్టంగా చెప్పాడు ఒక నాట్ ఓన్లీ బాలినేని ఇష్యూ కాదు ఇది ఓవరాల్ ఎపిసోడ్లో ఫ్యూచర్లో కూడా ఇలాంటి తప్పులు చేయొద్దు అని జనసేన కి జనసేన నాయకులకి కావచ్చు వేరే మహిళలకు కావచ్చు సైనికులకు కావచ్చు అందరికి కూడా శుతిమెత్తంగా క్లాస్ తీసుకున్నట్టే క్లాస్ తీసుకున్నట్టే అలానే భావించాలి ఎందుకంటే సోషల్ మీడియా పెరిగిపోయింది కదా మేడం ఎవరు పడితే వాళ్ళు వాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడితే అవతల ఎవరికైంది ఎన్నాళ్ళు కష్టపడి పది పన్నెండు సంవత్సరాలు పార్టీ నడిపిన పవన్ కళ్యాణ్ గారికి ఇబ్బంది అవుద్ది కదా కాబట్టి మీరు అలా మాట్లాడొద్దు మీ దగ్గర ఉంటే ఎవిడెన్స్ తీసుకోండి పార్టీ క్యాడర్ ఉన్నారు పాలిట్ బ్యూరో సభ్యులు ఉన్నారు అధికార ప్రతినిధులు ఉన్నారు జనరల్ సెక్రటరీస్ ఉన్నారు వాళ్ళ దృష్టికి తీసుకురండి అంతే తప్పితే మీరు ఎవరికి పర్సనల్ ఎజెండాతో ముందుకు వెళ్ళొద్దు పార్టీకి ఒక స్ట్రక్చర్ ఉంది విధి విధానాలు ఉన్నాయి దాని ప్రకారం రాజకీయం చేద్దాం తప్పితే పర్సనల్గా మీరు వెళ్ళొద్దు అనేది చక్కగా చెప్పగలిగారు వ్యవహరించమని ఉందా వ్యవహరించమన్నారు మీరు అన్నట్టు అల్టిమేట్గా ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా అతి త్వరలో ఏ పార్టీతో ముందుకెళ్తున్నారనేది ఎగ్జాక్ట్లీ ఎర్రకి స్పష్టత కావాలి కచ్చితంగా ఒక క్లారిటీ రావాలి సార్ రావాల్సింది విషయం ఎప్పటి నుంచి సంవత్సరం నెల నుంచి ఇంకా ఎలక్షన్ కి ఇంకా వన్ ఇయర్ ఉంది కరెక్ట్ గా ఇంకా ఒక ఆరు నెలల ముందు నుంచే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు రేపు మా క్లారిటీ వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ కర్ణాటకలో ఎలక్షన్ జరుగుతున్నాయి ఆ కర్ణాటకలో ఎలక్షన్ జరుగుతున్నది పవన్ కళ్యాణ్ యొక్క ఇది తెలుగు వాళ్ళ ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ పవన్ కళ్యాణ్ గారి బీజేపీ ఉపయోగించుకుంటా లేదా అదే ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది కదా సార్ ఎందుకంటే వారాహి అక్కడికి కూడా వెళ్తుంది అని వాళ్ళు ఉన్నారు ఎక్కువగా అరవై రెండు నియోజకవర్గాల్లో దాదాపు ప్రభావితం చేసే తెలుగు వాళ్ళు ఉన్నప్పుడు బీజేపీ ఉపయోగించుకోవాలి యాక్చువల్ గా ఈ ఎందుకు అవుతుందో కమ్యూనికేషన్ ఎక్కడ ఇది అవుతుందో ఇన్నిటికీ క్లారిటీ పవన్ కళ్యాణ్ గారు ఇవ్వాలి కేటర్ లో ఇచ్చినప్పుడు ఇవన్నీ కూడా స్పెక్యులేషన్స్ అనేవి తెలుగు అవకాశం ఉంటుంది సో చూడాలి క్లారిటీ అయితే రావాలి దానికి ఆయన ప్రెస్ అంటే మామూలుగా ప్రతి అంటే ప్రతిపక్షాలకో లేకపోతే బయట ప్రజలకు సంబంధించిన ఏమైనా వచ్చేవి బట్ ఇప్పుడు సొంత క్యాడర్కే ఒక ప్రశ్న రిలీజ్ చేసి ఒక మార్గ నిర్దేశం చేశారు అలా ఎవరు చేయరు మేడం ఏ పార్టీలు చేయరు ఇది ఒక రకంగా సరికొత్త విధానం మీరంతా కూడా నాయకులుగా ఎదగండి వ్యక్తిగత దోషులకు వెళ్ళొచ్చు ఆధారం లేకుండా ఆరోపణలు చేయొద్దు ఇతరులు ఇబ్బంది పెట్టొద్దు అనేది మాత్రం ఒక నాయకుడిగా ఒక పరిపక్వతో చెప్పాడనే మనం పవన్ కళ్యాణ్ గారి నుంచి అనుకోవాలి ఎస్ సార్ రైస్ నమస్కారే థ్యాంక్ యూ అండి నమస్తే